డాబా గార్డెన్స్ లో ఉన్నాను. పాత డెంటల్ క్లినిక్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకున్న ప్రాబ్లం చెప్పిన తర్వాత సీతారాం గారు చాలా చక్కని సజెషన్ ఇచ్చారు. చాలా ఆనందం కలిగింది. బెస్ట్ ఏంటి, ఇంకా బెస్ట్ ఏంటి అని కూడా చెప్పడం కూడా జరిగింది. మీకు ఏమేమి ఇబ్బంది లేదు, అంత బాగుంటుందని మీరు డైరీ కూడా చెప్పడం జరిగింది. వెంటనే సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సీతారాం గారు, సుకృత డాక్టర్ మేడం గారికి నన్ను ఇక్కడ కంటిన్యూ చేశారు ట్రీట్మెంట్. ఆమె చాలా చక్కగా నవ్వుతూ పలకరించు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో చాలా హ్యాపీగా నేను తీసుకున్నటువంటి 5 సీటింగ్స్ కూడా చాలా హ్యాపీగా జరిగింది, చాలా చక్కగా జరిగింది. ఫైనల్గా నాకు ఈ యొక్క ట్రీట్మెంట్ ఎంతో నచ్చింది. ఎంత నచ్చిందంటే సింపుల్గా చెప్పాలి అంటే నేను ఒక చిన్న యాంకర్ని, మాట తీరు మారుతుందేమో, పళ్ళలో ఉన్నటువంటి కొన్ని కదలికలు ఏమైనా సరే మారుతుందేమో అని కొద్ది భయపడ్డాను. ఏమిటి నా నెక్స్ట్ స్టెప్, నా ఫ్యూచర్లో లైఫ్ ఏంటి అంటే నా యాంకరింగ్ బాగా అలవాటు. అది మీద భయపడుతూ రావడం జరిగింది. నేను అనుకున్న దాని మీద చాలా రెట్లు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ నాకు ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి, ఈ హ్యాపీకి ముఖ్యమైన కారణం శ్రవంతి. శ్రవంతి ద్వారా ఇక్కడ రావడం జరిగింది. శ్రవంతికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను, ఎందుకంటే ఈ పనులు నాకు చాలా ముఖ్యమైనవి. ఎంత ముఖ్యమైనదో, ఈ యొక్క 5 రోజులు నేను సిట్టింగ్లో వేసిన తర్వాత నా యొక్క బాధని, అంటే ఏదైనా తినాలి, నవలాలి, మాట్లాడాలి, జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటివి కాబట్టి ఎలా ఉంటుందో భయపడ్డాను. భయపడిన దానికంటే చాలా హ్యాపీగా ఆనందంగా మేము ఈరోజు బయటికి వెళ్తున్నాం. చాలా ఆనందం, చాలా థ్యాంక్స్ పాత ట్రైనింగ్ సక్సెస్కి నేనే ఉదాహరణ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.